నిజంగా అమరావతిని మీరు చేసింది ఏంది మోసం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజలను మొత్తంగా ఇటువైపున్న విజయవాడ గుంటూరు మధ్య ఉన్న ప్రాంతాలను కానీ ఇటు కృష్ణా జిల్లాకు మొత్తంగా గుంటూరు జిల్లాకు కానీ ఆయన చేసినది మోసం పచ్చని పంటలు పండే పొలాలన్నీ లాక్కొని ఇప్పుడు ఈ రోజు ఆయన నష్టమని ఇదవుతున్న దేనికంటా కూడా అలా పొలాలు లాక్కున్న వాటన్నిటి భూములను బినామీల పేర్లతో ఉన్న వాటిని వేల కోట్లు చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో అది కుదరలేదనే అక్కసు కడుపుమంట తప్ప అది ప్రజలకు లేదు అందువల్లే ఈరోజు కూడా ఆయన ఉద్యమం అని చెప్పుకుంటారు ఆయనకు బాకా ఊదే ఆ రెండు మీడియా సంస్థలు వాళ్ళు ఏదో దాంట్లో ఇది చేయాలని చూసినా ప్రజలు దాన్ని పట్టించుకోలేదు పక్కకు తోసేశారు ఆయన మాటల్లోనే చెప్పాడు మనం మాట్లాడుతూ మీరు ఓటేస్తే మీకు పౌరుషం లేదని అన్నారు మీరు ఓటేస్తే ఇక్కడ ఉద్యమం లేనట్టని ఒప్పుకున్నట్టేనని అన్నారు ఉద్యమం లేదు ప్రజలను అవమానించొద్దు ఇక్కడ ప్రజలు సెన్సిబుల్ ప్రజలు కాబట్టే నిజమైన నాయకత్వం ఇవ్వగలిగిన నాయకుడు ఇక్కడ ఉన్నారని 2019 లో విశ్వసించారు కాబట్టే నీ కొడుకే అడ్రస్ లేకుండా చేశారు లోకేష్ను ఘోరంగా చిత్తు చిత్తుగా ఇడ మంగళగిరి ప్రజలు ఓడించారు మిగిలిన చోట్ల కూడా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది దాని నుంచి మీరేం పాఠాలు నేర్చుకోలేదు ప్రజలకు దగ్గరగా అవడం ఎట్లనేది వదిలేసి కృత్రిమ ఉద్యమాలు ఏవో సృష్టించుకునేవో తనకు తాను సృష్టించారని టీవీ కెమెరాల్లో ఎంత కనపడితే అదే సర్వస్వం అన్నట్టు ప్రజలకు చూపించి ఇంకో ప్రాంతం వాళ్ళను మోసం చేయగలమేమో కానీ అక్కడి వాళ్ళను మోసం చేయలేవు అది ఇక్కడ రుజువు అయింది ఇదైనా ఇంకోటైనా అక్రాస్ ది స్టేట్ మొత్తంగా కనపడుతున్నది ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎట్లయితే మేలు చేయాలని తలచారో ఏ రకంగా అయితే తను ముందుకు అడుగులేసి మేలు చేశారో అలాగే ప్రజలు కూడా ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ ఎన్నికల్లో స్పందించిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వడంలో పోటీ పడ్డారు కారణం ఒకటే ఆయన విలువలకు కట్టుబడి ఉన్నారు ఒక విశ్వసనీయత కట్టుబడి ఉన్నారు విశ్వసనీయత విలువలు ఈ రెండు ప్రాణంలాగా పెట్టుకుంటేనే ప్రజల్లో మనం ఉండాలి ఉండగలం అని నమ్మిన నేత కాబట్టి ఆ రోజు తన తండ్రి మనకు రెండే పోలికలు ఒకటే పోలిక కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిదే ఆ రోజు ఆయనకున్న పరిమితుల్లో ఆయన చేసిన ప్రయత్నాలను ప్రజల్లో మమేకం కావడానికి ప్రజల కోసం నిలబడడానికి ఒక విభిన్నమైన రాజకీయాల్లో ముందుకు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ అయినందువల్ల తన అధ్యక్షుడైన పార్టీ అయినందువల్ల ఆ ఆలోచనలన్నీ తీసుకుని వాటిని మరింత సానబెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో తీసుకొచ్చిన పార్టీ ఏదైతే ప్రజల్లో ఉంటే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు ప్రజలను నమ్మితే ప్రజలు మనల్ని బ్లెస్ చేస్తారు అన్న సిద్ధాంతం ఆయన తూచా తప్పకుండా ఆచరించడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ధోరణిలో కానీ ఆయన విధానాల్లో కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాల్లో కానీ ప్రజలు అనబడే వారికి అసలు స్థానం లేదు ఆయన ప్రజలకు అతీతమైంది ఆయనది ఎత్తుగడలు వ్యూహాలు ఇవే రాజకీయం అనుకునే ఒక తెగకు చెందిన వ్యక్తి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నమైన ఆలోచన ధోరణి పూర్తిగా ఆపోజిట్ ప్రజల్లో మమేకంగా ప్రజల్లో పంజి నీ విశ్వసనీయత విలువలకు కట్టుబడి ఉండు ఒకరోజు కాబట్టి రెండో రోజైనా ప్రజలు ఆదరిస్తారు నీ మీద నమ్మకం ఉంచుతారు ఒకసారి నమ్మకం ఉంచితే ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు ఇది మా విధానం దీనికి ఇది రాజకీయం ఇప్పుడు జరుగుతున్న రాజకీయం రాబోయే తరాల్లోది ప్రజా రాజకీయం దీనికే ఆదరణ ఉండాలనేది యాక్చువల్ ప్రజాస్వామ్య సిద్ధాంతం చెప్పేది దానికే ఆదరణ ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈరోజు రుజువు చేస్తున్నారు దీనికి భిన్నమైన ఎవరున్నా గాలికి కొట్టుకుపోతారు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెత్తబుట్టలో వేసినారు మనం ఎప్పుడు అనుకున్నట్టు వెంటిలేటర్ మీద ఉంటే ఈరోజు ఆ వెంటిలేటర్ కూడా పీకేశారు ప్రజలని మేము భావిస్తున్నాం ఆయన ఈరోజు ఏ రోజైతే పూర్తి నిస్పృహతో ప్రజలను తిట్టడం మొదలుపెట్టారో అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారో పోయి అక్కడ వినమ్రంగా వినయంగా అడగాల్సింది అయ్యా నేను ఇది చేస్తాను ఇగో ఇది చేశానని చెప్పి అడగాల్సింది మీకు రోషం లేదు పౌరుషం లేదు ఎక్కడికో పాచి పనులు చేసుకోవడానికి పోతారని నోటికి చెప్పడం మాట్లాడిన వ్యక్తి ఆయనకు ఆ రోజే తను పోతున్నాడు గాలికి కొట్టుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందో ఏమో
అది పూర్తి చేసుకుని ఒక వలస పక్షిలాగా మళ్ళీ ఎగురుకుంటూ ఈరోజు హైదరాబాద్లో పోయి కూర్చున్నారు. ఆయన, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు. వీళ్ళు పాపం వీళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు ఆ నా శ్రేణులను నాయకులను చూస్తే నిజంగా పాపం అనిపిస్తుంది, జాలి వేస్తుంది. నువ్వు ఈ రాష్ట్రంలో లీడ్ చేయాలనుకుంటున్నావా, అక్కడ పోయి ఏమైనా చేయాలనుకుంటున్నావు? ఒక సందర్భం ఏమిటి, ఈరోజు అన్లైన్ ఎల్లి ఎన్నికలు జరిగాయి, నువ్వు పోటీ పడి తిరిగినారు, నోటికి వచ్చినట్టు తిట్టారు, మరి ఈరోజు ఫలితాలు ఎట్లా చూసుకోవాలిగా? హైదరాబాద్లో పోయి కూర్చుంటే ఎట్లా, పక్క రాష్ట్రంలో పోయి కూర్చుంటే? ఓ టూరిస్టు నాయకులలాగా మధ్యలో వచ్చేసి నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేసి మా పని అయిపోయింది ఇంకా ప్రజలు చూసుకోండి మీ రోషం చూపించండి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గుంటూరు ప్రజలు అక్కడే అన్నట్టున్నారు రోషమని, విజయవాడ ప్రజలు ఇక్కడ అన్నట్టున్నారు. వాళ్ళ ఈ రెండు నగరాల ప్రజలు కూడా తమ రోషం చూపించారు. చూపించి చీ చంద్రబాబు అన్నారు జై జగన్ అని ఇటువైపు ఓటేశారు. ఖచ్చితంగా తాము చేయాల్సిన పని చేశారు. సో ఈ సందర్భంలో కనపడుతున్నది మొత్తం పిక్చర్, ఇప్పటివరకు కనపడుతున్న పిక్చర్ బట్టి చూస్తే ప్రజా రాజకీయాలు చేసేవారికి విజయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ ఆయనది, ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా మీరే మా నాయకులని ప్రజలు దీవిస్తున్నారు. దీనికి పల్లెలు పట్టణాలు తేడా లేదు. పల్లె ప్రజలు ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో ఇచ్చేశారు, అండ్ ఇప్పుడు పట్టణ ప్రజలు ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. మరి ఆ ఎన్నికల కమిషన్ ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం పాటు వీళ్ళు వేసిన డ్రామాలు, ఎత్తుగడలు, కోర్టులను అడ్డం పెట్టుకుని నడిపిన ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన టీడీపీ దీనిలాగా కార్యకర్తలాగా వ్యవహరించిన ఎస్సీసీ కానీ, వాళ్ళు చేసిన ఇవి బహుశా ఎక్కడా అలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఉండరేమో. ఎప్పుడు వ్యవస్థల్లో ఉండే లొసుగులను, వ్యవస్థలో తన వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళని వాడుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేసే ఎప్పుడు చేసే కుట్రలు కుతంత్రాలు, ఆయనకు తెలిసిన టక్కుటమార విద్యలన్నీ కూడా మళ్ళీ ప్రదర్శించారు. ఇది అందరం ఈ సంవత్సరం అంతా చూశాం. ఇవన్నీ జరిగాయి. కోవిడ్ ఉంది, కొంచెం ఈ పని జరగనివ్వండి అంటే ఓడిపోతారని భయం అన్నారు. సరే కానివ్వండి అంటే ధర్మాన్ని పడిపోయారు. ఇప్పుడు మరి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి, మళ్ళీ వాటిని పెట్టకుండా జరుపుకుంటున్నారు. నిజంగా ఇవి జరిపిన తర్వాత అవి జరపడానికి ఎందుకు ఇబ్బంది మీకు? ఇప్పుడు ఎందుకు యాక్చువల్ దాన్ని ఏదో ఎన్నికలన్నీ ముందు ఏది క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా ఇవ్వాలని అన్నారు. ఈసారిగా నిజంగా ఆ మాట వాళ్ళు అన్నది జరిగితే ఆ రోజు సంవత్సరం క్రితం ఎవరో నామినేషన్లు వేసింటారేమో, ఈసారి బహుశా వీళ్లకు నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు కరువు అవుతారు. ఎందుకంటే అది ఆల్రెడీ కనపడింది పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వెతికి పట్టుకొని రావాల్సి వచ్చింది. ఒక్కడు తుపాకి గుండుకు దొరకట్లే, పరారులో ఉన్నారు. వీళ్ళని చూస్తే అంత వణుకు వీళ్ళ కార్యకర్తల్లోనే కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందుగా వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో విశ్వాసం కలిగించుకోగలిగితే కొంచెమన్నా, ఆ తరువాతనే ఆయన ప్రజల ముందుకు రావడానికి ఆయనకు ఏదన్నా అర్హత ఉంటుందని మేము భావిస్తూ, అండ్ మరోసారి ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చిన విజయానికి వాళ్లకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది. మామూలుగా ఇప్పుడు మేయర్లను ముందు పెట్టినా ఈసారి వద్దనుకున్నాం. అందువల్ల ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ఫైనలైజ్ అవుతాయి, అయ్యేసి పంపిస్తారు. వాళ్ళకి పంపించి నార్మల్ ప్రాసెస్లో ఏమి దీంట్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చిన మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా ఎట్లయితే బ్యాక్వర్డ్ వెనుకబడిన తరగతులకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు ఎట్లయితే ప్రియారిటీ ఇస్తున్నారో అదే ఈసారి కూడా ప్రతిఫలిస్తుంది. రేపు మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల అభ్యర్థుల ఖరారులో కూడా సామాజిక న్యాయంలో పూర్తిగా అట్టడుగు వర్గాలను, వెనుకబడిన వర్గాలకు ఫేవరబుల్గా నిర్ణయం ఉండబోతుంది. అంతవరకు అయితే చెప్పండి.